శ్రీకాకుళం జిల్లాలో అనాథాశ్రమం పట్ల మానవత్వం చాటిన ఎస్ఎస్ శిరీషకు డీజీపీ డిస్క్ అవార్డును ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అందించారు. అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శిరీష ఇటీవలే ఓ అనాథ శవాన్ని కిలోమీటర్ వరకు తన భుజాలపై మోసుకుంటూ తీసుకువెళ్లారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు కూడా చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమె చేసిన పనికి సామాన్యులతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. నా పై అధికారులకి, డీజీ గారికి, అందరికి నా నమస్కారాలు. సార్, నా పేరు కొత్తూరు శిరీష. నేను కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా. నేను ఈరోజు అవార్డు తీసుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి కారణం, ఆ రోజు నేను ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉన్నదని నాకు సమాచారం అందిన వెంటనే, కాల్ తీసుకున్న వెంటనే జీప్లోని నా స్టాఫ్తో సహా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి అడవి కొత్తూరు ఊర్లోకి వెళ్ళానండి. అక్కడి నుంచి లోపలికి మనకి ఎలాంటి వెహికల్ ఫెసిలిటీ ఉండదు. అది లూప్ ఏరియా కావడం చేత గట్లు ఉంటాయండి, పొలం గట్లు. పొలం గట్లు అన్నమాట నడుచుకుని వెళ్ళినాము. అక్కడ శవం కొంచెం లోపలికి పడి ఉన్నది, ఒక 5 ఫీట్ గోతులోని. అక్కడి నుంచి స్టాఫ్ని తీసుకెళ్ళినాను. స్టాఫ్కి ఎవరైనా పిలవండి అని చెప్పినాము. లోకల్ ఊర్లో వాళ్ళు అది శవంకి కరోనా ఉందేమో, తర్వాత అంటుకుంటే ఏమైనా మాకు వస్తుందేమో, దానివల్ల స్నానం చేయాలి అని చెప్పి అంటుకోవడానికి కూడా అందరూ కూడా ఇబ్బందికరమైన భావించి ఎవరు కూడా ముందుకు రాలేదు. లోకలర్స్ రాకపోవడంతో తర్వాత మా స్టాఫ్ కూడా అక్కడ ఎవరైనా వస్తారేమో అని పిలవడానికి వెళ్ళారు. ఆ సమయంలో లోకల్లో ఉన్నటువంటి నేను ఏ స్టేషన్లో పనిచేసినప్పటికీ అక్కడ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటితో మంచి లైజన్ మెయింటైన్ చేస్తాను. అలాగే లలిత చారిటబుల్ ట్రస్ట్ పర్సన్తో నేను మంచి లైజన్ మెయింటైన్ చేయడం వల్ల ఆ ట్రస్టీ పర్సన్ని నేను కాల్ చేయగానే అతను వచ్చిండు. వెంటనే ఇద్దరము కలిసి ఏం చేద్దామండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పినప్పుడు, అలాగే మేడం అని చెప్పి ఆయన తలకాయ పట్టుకుని నేను కాలు పట్టుకొని స్ట్రక్చర్ మీద వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఆ శవాన్ని తీసుకొని ఎవరు లేరు కాబట్టి నేనే భుజాల మీద మోసుకొని పొలం గట్లమట నియర్లీ సుమారు 2 కిలోమీటర్స్ ఉంటుందండి, భుజం మీద తీసుకొని వెళుతున్న క్రమంలోని మా పీసీ కూడా ఇన్స్పైర్ అయ్యి, మేడం రండి రండి మేము కూడా వస్తామని సహకరించినారు. ఆ సమయంలో చివరి వాకరి వరకు నేనే వెళ్తానని చెప్పి 108లో వరకు తీసుకుని నేనే వెళ్ళానండి. ఈ విధంగా ఆ విధమైన అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను, అది సేవగా భావిస్తున్నానండి. ఈ కాకి యూనిఫామ్ ఒక గుర్తే సేవ, సేవాభావం అండి. నాకు యూనిఫామ్లో అంత మంచి అవకాశం దొరికినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. చాలామంది కార్మికులు కానీ